జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఈరోజు ఉదయాన్నే 500 మీటర్ల మేర కుంగిపోయింది. భయాందోళనలో పుత్తూరు ప్రజలు. 55 కోట్లతో 2006లో నిర్మాణం ప్రారంభించి 2011 పూర్తి చేశారు. స్టోరేజ్లోకి 2019 నీళ్లు సగానికి పైగా వచ్చాయి. కాంట్రాక్టర్ నిర్మాణం సరిగ్గా చేయకపోవడంతోనే కుంగిపోయి ఉంటుందని ప్రజలు అంటున్నారు. ఈ సమ్మర్ స్టోరేజ్ నిర్మాణం పబ్లిక్ హెల్త్ వారి ఆధ్వర్యంలో జరిగింది. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే రోజా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా మీడియాకు వెల్లడించారు. హలో కలెక్టర్ సార్, నేను రోజా మాట్లాడుతున్నాను సార్. అదే మెసేజ్ పెట్టాను, మన సమ్మర్ స్టోరేజ్ కృంగిపోయింది సార్. అదే సార్, అది 2006 నుంచి కట్టారు సార్. జై గణేషన్ కన్స్ట్రక్షన్స్ అని కాంట్రాక్టర్, క్వాలిటీ లేదు, ఏమి లేదు, అఫీషియల్స్ ని బెదిరించుకొని చేశారు. వాళ్ళ దగ్గర రికవరీ చేయించి వాళ్ళతోనే మళ్ళీ స్ట్రెంగ్త్ చేయించండి. ఇదే మాటలు, వాళ్ళు చేసింది ఏమి లేదు, ప్రజలకి ఈ విధంగా చేసి దోచుకున్నారు. అది చెరువు మధ్యలో కట్టారు సార్. చెరువులో వర్షం వస్తే కూడా నీళ్లు నిల్వని పరిస్థితికి వచ్చింది. బయట నుంచి లోపలికి పంప్ చేసే పరిస్థితి, అసలు అక్కడ కట్టేదే కాదు. మీరు చూసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి సార్. చాలా టెన్షన్ పరిస్థితి అది. యాక్చువల్ గా అది కట్టడమే కరెక్ట్ కాదు, మున్సిపాలిటీ మధ్యలో కట్టకూడదు. ఆయన అప్పుడు ముద్దుకృష్ణ నాయుడు ఎందుకు ఎత్తుకొచ్చి ఊరు మధ్యలో కట్టాడు నాకు అర్థం కావట్లా. కనీసం సంగారెడ్డి గారు నీట్ గా కట్టారు నగిరిలో. ఆ పైన కట్టాలి, ఎవరు ఎత్తుకొచ్చి అట్లా కట్టరు. ఎందుకంటే వర్షం నీళ్లు దాంట్లో స్టోరేజ్ అవ్వదు, మొత్తం బయటే ఉంటుంది. మళ్ళీ పంప్ వేసుకుని కొట్టుకోవాలి, వాకింగ్ ట్రాక్ లాగా వాడుతా ఉన్నారు. అది ఓకే సార్. ఇప్పుడు మీరు దాన్ని స్టడీ చేసి ఉంటారు కదా. ఇన్ని రోజులు అంటే వాళ్ళు డబ్బుల కోసం కట్టుకున్నారని అందరికీ తెలుసు. ఊరి మధ్యలో కట్టారు, చెరువులో కట్టారు. వర్షం వస్తే నీళ్ళు కూడా స్టోరేజ్ అవ్వట్లా, బయట ఉంటే ఎత్తి లోపల పోయాలి. 2006 వరకు 6 నుంచి దాని మీద డబ్బులు 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 తిన్నారు. మొన్న 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ తిన్నారు. ఏం చేసినట్టు వాళ్ళు స్ట్రెంగ్త్ను? అప్పుడు ఎవరున్నారు, ఈ కాంట్రాక్టర్ ఎవరు, ఎందుకు క్వాలిటీ వర్క్ చూడలేదు? వాళ్ళ మీద కొంచెం కేసు ఫైల్ చేయండి. అమౌంట్ ఎట్లయినా కూడా అమౌంట్ ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెంగ్త్ చేసేంత వరకు వదలొద్దండి కాంట్రాక్టర్ ని. ఈ విషయంలో ఏం ములాజా లేదు సార్. ఎట్లయినా ఆ కాంట్రాక్టర్ బాగా కోట్లలో మిగిల్చుకున్నాడు, వాడిని తన్నైనా కూడా డబ్బులు వసూలు చేసి అది స్ట్రెంగ్త్ చేయండి. ప్రజల ప్రాణాలు కదా. ఏమన్నా అయితే ఇప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తున్నారు? ఇమీడియట్ గా కనీసం ఆ ఇసుక బ్యాగులు వేయాలి కదా సార్. పి గన్నవరం స్థానిక మెయిన్ రోడ్ లో ఎమ్మెల్యే కొండెట్టి చిట్టిబాబు వ్యవసాయ డ్రోన్ సహాయంతో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించారు. 3 రోడ్డు సెంటర్ నుంచి బాలాజీ థియేటర్ వరకు డ్రోన్ ద్వారా ఈ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇందుకు సహకరించిన అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామానికి చెందిన గరుడ టెక్నాలజీ సీఈఓ జి శేఖర్ ను ఎమ్మెల్యే చిట్టిబాబు అభినందించారు. ప్రతి ఒక్కరూ కరోనా బాధితులను, వారి బంధువులను ఆదుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా బాధిత బంధువులకు తిరుమల గ్రౌండ్ హాస్పిటల్ సమీపంలోని వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల బాధిత బంధువులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్త పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సూచనల మేరకు పేదలను ఆదుకోవాలని, లాక్డౌన్ నేపథ్యంలో హాస్పిటల్స్ లేక ఇబ్బందులు పడుతున్న పేదవారికి లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు 150 మందికి భోజనాలు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కష్టకాలంలో సమాజ సేవలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఏరియా హాస్పిటల్లో ఈ కరోనాకు సంబంధించిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో రోజుకు 1000 మంది భోజనాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు కానివ్వండి, మరి ఆయన స్ఫూర్తితోటి మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏరియా హాస్పిటల్లో దాదాపుగా 250 మంది దానిక కరోనా బాధితులకు సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొంత ఇబ్బంది జరుగుతుందనే దృష్ట్యా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా మరి అటు పేదవాళ్ళు కానీ కరోనాకు సంబంధించిన బాధితులు కానీ
రోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు సర్పంచులకు పంచాయతీరాజ్ కమిషనర్ జూమ్ సమావేశం మండల సమక్య కార్యాలయం గంపలగూడెంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం అన్ని గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జరగాలని ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాల అమలు నుండి చెత్త నుండి సంపద కేంద్రాలు మురుగునీటి నిల్వలు లేకుండా చేయుట కోవిడ్ని ఎదుర్కొనుటలో తగిన వ్యూహం గ్రామంలో సామాజిక దూరం పాటించాలని జాతరలు ఫంక్షన్లు జరగకుండా చూడాలంటూ ప్రజల భాగస్వామ్యం జాతీయ గ్రామీ ఉపాధి హామీ పథకంలో అర్హులైన అందరికీ జాబ్ కార్డ్ ఇవ్వాలని అందరికీ పని కల్పించాలని ఈ రోజు జరిగిన జూమ్ సమావేశంలో సర్పంచులకు తెలిపారు. ఖమ్మం నగరంలో 7వ రోజు ప్రశాంతంగా సాగుతున్న లాక్డౌన్ అత్యవసర పరిస్థితుల్లోనే జనాలు బయటకు వస్తున్నారు.